వెల్కమ్ టు ఎఫ్టీపీ న్యూస్. ఈరోజు పిహెచ్సి వియ్యంపేట పరిధిలో గల బాలయోగ గురుకుల బాలికల పాఠశాలలో ప్రిన్సిపల్ టీఎం ఫ్లోరెన్స్ ఆధ్వర్యంలో 50 మందికి కరోనా ఆర్టీపీసీఆర్ స్వాబ్ టెస్టులు చేసినట్లు వైద్యాధికారి డాక్టర్ విబిబి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ స్కూల్లో ఇప్పటి వరకు 200 మంది పిల్లలకు టెస్టులు చేసినట్లు అందరికీ నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినట్లు అన్నారు. అందరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ సత్యారావు, హెచ్ఎస్ రాము, స్టాఫ్ నర్స్ శ్రీదేవి, ఎల్డి సంతోష్, ఎంఎన్ఓ నాయుడు, కిషోర్లు పాల్గొన్నారు. పిహెచ్సి సిబ్బందికి ఆశా కార్యకర్తల పనితీరుపై నెలవారీ సమీక్ష. ఈరోజు పిహెచ్సి వియ్యంపేటలో ఆశా డే సందర్భంగా ఏఎన్ఎంస్కి, ఆశా వర్కర్స్కి పనితీరుపై నెలవారీ సమీక్ష నిర్వహించినట్లు వైద్యాధికారి డాక్టర్ విబిబి సుబ్రహ్మణ్యం తెలిపారు. గ్రామాలలో ప్రతి ఆశా కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇంటింటా సర్వే చేసి ఫీవర్ క్లినిక్ కండక్ట్ చేయాలని, మలేరియా, డెంగ్యూ, కరోనా, పచ్చకామెర్లు, టైఫాయిడ్, టీబీ, కుష్టు, వైరల్ ఫీవర్స్పై అవగాహన కల్పించాలని అన్నారు. హైరిస్క్ గర్భిణీలను గుర్తించాలని, ఆసుపత్రిలో కాన్పుల సంఖ్య పెరగాలని తెలిపారు. ప్రతి జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి రోగులను పిహెచ్సి రిఫర్ చేసి మలేరియా, టైఫాయిడ్, కోవిడ్ టెస్టులు చేయించాలని అన్నారు. అదేవిధంగా కోవిడ్ టీకాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. టీబీ రోగులు క్రమం తప్పకుండా మందులు వాడేటట్లు చూడాలని అన్నారు. ఇంటింటా సర్వేలు, నీటి నిల్వలు లేకుండా చేయాలని, ప్రతి వారం ఫ్రైడే డ్రైడే నిర్వహించాలని తెలిపారు. కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతులు, కాండోమ్స్, ఓరల్ విల్స్ మరియు IUDలపై అవగాహన కల్పించాలని తెలిపారు. స్కూల్ పిల్లలకి, అంగన్వాడీ పిల్లలకి వ్యక్తిగత పరిశుభ్రతలతో పాటు పరిసరాల పరిశుభ్రత అవేర్నెస్ కల్పించాలని అన్నారు. గర్భస శిశులింగ నిర్ధారణపై ఆరోగ్య విద్య అందించాలని అన్నారు. ఈ క్రమంలో MPHCO తిరుపతిరావు, HEV జ్యోతి పుష్ప, HS రాము, హెల్త్ అసిస్టెంట్ సత్యారావు, ఎల్టి సంతోష్, ఫార్మసిస్ట్ నాయుడు, ANM ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఇది ఇవాల్టి ఎఫ్డీపీ న్యూస్.